టు న్యూస్ వరంగల్లోని రంగంపేట పూర్తిగా నీట మునిగింది పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి మంచినీళ్లు కూడా లేక మూడు రోజులుగా అలమటిస్తున్నామని అంటున్నారు ముంపు ప్రాంత వాసులు రంగంపేట నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు వరంగల్ హన్మకొండ కాజీపేట వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపిలుచ్చినా కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు నాల ద్వారా పొంగుకొస్తున్నటువంటి వరద నీరు చాలా కాలనీలను ముంచెత్తుతోంది ప్రస్తుతం మనం భద్రగిరి కాలనీలోని రంగంపేట వద్ద ఉన్నాం ఇక్కడ నాలా ఎంత ఉద్భత్తంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు ముఖ్యంగా ఈ రోజు వరంగల్ కానీ లేకపోతే హన్మకొండ కానీ కాజీపేటలో ఈ మూడు చోట్ల వరద ఉధృతి ఎక్కువ స్థాయిలో రావడం కాలనీలను ముంచెత్తడానికి కారణం కూడా నాలాలపైన కట్టినటువంటి అక్రమ కట్టడాలే తెలుస్తోంది ఎందుకంటే నాలలను పూర్తిగా ఆక్రమించి వాటిపైన నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు పోయేందుకు వీలు లేకుండా పోయింది ఎక్కడికక్కడ నాలాలు కుజించుకుపోయాయి దాంతో వరద నీరు రెగ్యులర్ గా వెళ్లే స్థాయి నుంచి తగ్గిపోవడంతో ఒకసారిగా కాలనీలను ముంచెత్తింది ప్రస్తుతం మనం చూసినటువంటి రంగంపేట వద్ద కూడా ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఈ స్థాయిలో వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది అది నాలా వరకే కానీ ఈసారి నాలా నుంచి ఏకంగా రంగంపేట ఉన్నటువంటి మనం చూడవచ్చు చూడొచ్చు ఉన్నా ఇందాక సరస్వతి పీఠం దగ్గర చూసాం అక్కడ ఉన్నటువంటి కాలనీ పూర్తిగా మనిషి మునిగిపోయేటటువంటి లోతు దాకా మునిగిపోయింది ప్రస్తుతం చూస్తున్నటువంటి టెంపుల్ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయింది వీటన్నిటికీ కారణం కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతికి తోడు అక్కడ ఆక్రమణలు చేపట్టడం ద్వారా అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఆ వరద నీరు అంతా కూడా ఇటువైపుకు వస్తోంది ప్రస్తుతం వరద ఏ స్థాయిలో పోటెత్తుందో కూడా మనకు అర్థమవుతుంది ఎందుకన్నా ఈ స్థాయిలో ఎందుకు వచ్చింది ఇందాక మనం చూసినాం రావడానికి కారణం ఇదంతా అమాయక ప్రజలు ఆగమాడు బీద ప్రజలు ఆగమడు బీద ప్రజల ఇళ్ల లోపడి రావడం బలవంతుని ఉన్న రాజ్యాంగం నడవడము ఇదంతా స్వార్థరాజకేమే నాళాలుాలు మూసేయడము నాళాల కడ అక్రమంగా జాగలు ఆక్రమించుకొని ఇల్లు కట్టడము ఆ దారి మరలించడం వల్ల ఇదంతా జరుగుతుంది రెగ్యులర్ గా ఇప్పుడు నాలల్లో వాటంతటైతే వాటర్ ప్రవహిస్తూ అంటే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి నాళాలను ఆక్రమించడం ద్వారానే ఒకసారి ఈ కాలనీలకు వరద నీరు ముంచెత్తుందంటే ఆక్రమించడం వల్ల రాజకీయ నాయకులు పెద్ద పెద్ద నాయకులు పట్టించుకోకపోవడం వల్లనే కానీ ఎన్నో ఎల్లుగా చూసి ఉంటారు ఎప్పుడైనా ఈ స్థాయిలో వరద చూస్తున్నారా ఇట్లా టెంపుల్ మునిగిపోవడం లేకపోతే నేను పొట్టి పెరిగి యాభై మూడు సంవత్సరాలకు యాభై మూడు కూడా ఇంత వర్షాలు ఎప్పుడు రాలే ఎయిటీ ఫోర్ కొంచెం వచ్చింది ఇప్పుడు మాత్రం బీవచంగా వచ్చింది వర్షం ఈ వర్షాలలో మొత్తం ఉన్న ఊర్లు మొత్తం మునిగిపోయినాయి ఇప్పుడు ఎవరన్నా ఇంత స్థాయిలో ముంచెత్తింది కదా కాలనీలను ఎవరన్నా వచ్చి కనీసం రెస్క్యూ చేయడమో లేకపోతే చిక్కుకున్న వాళ్ళని తీయడమో కనీసం చిక్కుకున్న వాళ్ళకి ఏమన్నా అందించడం లాంటివి చేస్తా ఉన్నా ఎవరు రాలేదు 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 ఏ అధికారే వాస్తూ రాలేస్తారు ఏం అసలు ఇప్పుడు సీతమ్మ మనం టెంపుల్ చూసినాం సీతాదేవి మఠం సైడ్ సరస్వతి మఠం సైడ్ చూసినాము ఇప్పుడు ఈ టెంపుల్ చూస్తా ఉన్నాం ఎందుకు ఈ స్థాయిలో వరద వచ్చిన అయితే వాస్తవంగా ఏంటంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గవర్నమెంట్ ఈ డివిజన్ చిన్న చూపు చూస్తుంది ఇది ముప్పు ప్రాంతం అని తెలిసి కూడా దీన్ని పట్టించుకునే నాదులు లేడు అమ్ముకున్నాడే మంచిగా హాయిగా ఎక్కడో ఏసీలలో పంటుండు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి మాత్రం అయ్యో రామచంద్ర పరిస్థితి అయిపోయింది ఎవరు వచ్చి ఆదుకునే నాదులు లేదు కరెంటు లేదు తిండి లేదు ఉన్న పిల్లలు ఆగమవుతున్నారు వాడికి పోయి ఎవరైనా సాయం చేసే వాళ్ళు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఉన్నోళ్ళకి లేదు నా అక్కడ ఉన్నోళ్ళకి లేదు ఒకవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది మీరే అంటున్నారు ఇదంతా ముంపు ప్రాంతం అని ముంపు ప్రాంతాలను ముందుగా అలర్ట్ చేసినా హెచ్చరించినా మీరు ఖాళీ చేయడమో లేకపోతే లోతట్టు ప్రాంతాల వాళ్ళు సురక్షిత ప్రాంతానికి వెళ్ళడమో లాంటివి చేస్తా ఉంటారు ఎవరన్నా వచ్చి మీకు అలర్ట్ చేస్తున్నారో అధికారులు అలాంటిది ఏం లేదన్నా అలాంటిది అలాంటిది ఏమన్నా ఉంటే ఎంతో కొంత జాగ్రత్త పడతాం కదా మరో ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి మహిళ ఇంట్లో మొత్తంగా ధాన్యం దాదాపు ఐదు లక్షలు విలువ చేసే ధాన్యం కూడా లక్షల సరుకు టీవీ ఫ్రిడ్జ్ లేడు ఇప్పుడు మేము పోవాలి ఇక్కడ మా ఇల్లు ఇల్లుండే అక్కడికి వచ్చినా పట్టించుకున్న మానవుడు లేడు కరెంటు లేదు నీళ్లు లేవు అవతలి పోదామన్నా తింటామన్నా మాకేది లేదు ఎవరు వచ్చి చెప్పినోళ్ళు లేరు పట్టుబట్టని ఎంత మంది వచ్చి దడిచినా బియ్యం అన్ని దడిచిపోయింది వాసన ఇంట్లో నాలుగున్నర నుంచి ఇదంతా ఇప్పుడు ఎన్ని ఐదు లక్షల సరుకు

అంతా క్లియర్ అవడానికి దాదాపు కొన్ని రోజుల సమయం పడుతుంది వర్షాలు గనక తగ్గుముఖం పడితే ఈ వరద తీవ్రత తగ్గుతేనే వాళ్ళకు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కెమెరామ్యాన్ జిల్లా రాయస్ రవికుమార్ ఎన్టీవీ రంగంపేట నుంచి